రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావడం లేదన్నారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచందర్. బాధితులకు తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక రామచందర్ తో మా ప్రతినిధి భవానీ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి మైనర్ బాలిక అత్యాచార ఘటనపై బీజేపీ నేతలు బీజేపీ మహేందర్ రెడ్డిని కలిసి వారికి ఒక లేఖ ఇవ్వడం, అలాగే ఈ కేసుకి సంబంధించి సత్వరమే న్యాయం జరగాలంటూ కూడా విచారించండి అంటూ ఒక లేఖను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం కూడా బండి సంజయ్ సీఎం కేసీఆర్ కి అలాగే పోలీస్ శాఖకి సంబంధించి కూడా ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. మనతో బీజేపీ సీనియర్ నేత రామచంద్ర ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు వెళ్ళారు, బీజేపీ గారిని కలిశారు, ఏమని చెప్పారు? అండ్ ఇంకోటి సార్, ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ క్వశ్చన్, గత నెల డిసెంబర్ లో ఒక సమావేశం, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది అంటూ డీజీపీ తెలిపారు అంటూ నేడు ఇప్పుడు కాంగ్రెస్ భర్తీ విక్రమార్క అంటున్నారు. అదే డీజీపీ మీరు లేఖను ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్. ఎవరినైనా ఇప్పుడు మాకు కలవాల్సినటువంటి ఒక వ్యక్తి డీజీపీ గారే కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఒక హెడ్ అంటే డీజీపీ గారే. మేము వారిని కలుస్తాము, లేకుంటే హోమ్ మినిస్టర్ని కలుస్తాము, లేకుంటే ముఖ్యమంత్రిని కలుస్తాము. మాకు ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వరు, ఇటువంటి ప్రజా సమస్య మీద వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోరు. అదేవిధంగా హోమ్ మంత్రికి సంబంధించినటువంటి వాళ్లే దీంట్లో ఉన్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు, కాబట్టి వారిని కలవడం కూడా భావ్యం కాదు. కాబట్టి మేము డీజీపీని కలుస్తాము. అది టైం రేట్ పెరిగిందని మేము కూడా అంటా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది చాలా క్షీణించిపోయిందనే విషయాన్ని మేమే చెప్తా ఉన్నాం. కానీ డీజీపీ ఒక పెద్ద అధికారి, ఒక ఎఫిషియంట్ ఆఫీసర్. వారు కూడా నేను వారి ఒక క్షమత మీద నేను ఎప్పుడు కూడా డౌట్ పెట్టట్లేదు. కానీ వారు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరినాము. వారి మీద ఒత్తిడి వస్తుంది, ఎందుకంటే రాజకీయంగా ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఏదో ఉన్నాయో, అధికార పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కానీ వారికి సంబంధించిన వాళ్ళు దీనిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఒత్తిడి చేస్తారు. కాబట్టి మీరు సిబిఐకి ఇవ్వని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కి ఒక లేఖను విడుదల చేస్తుంది. ఆ లేఖలో పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది ఈ అమ్మాయికి సంబంధించి, అలాగే అధికార పార్టీకి సంబంధించి కానివచ్చు, అలాగే టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఉన్న కొన్ని పార్టీలు ఎంఐఎం కానివచ్చు, ఈ పార్టీలకు సంబంధించి నేతలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల కొడుకులు, మనవళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వారి పేర్లను బయటకు పెట్టట్లేదు. పోలీస్ శాఖనే పేర్లను తారుమారు చేసి వీడియోను కూడా ఎడిట్ చేసి అవసరమైన వీడియో కాకుండా అనవసరమైన వీడియో ఎడిటింగ్స్ అయితే బయటకు పెడుతుంది అంటూ కూడా తెలుపుతున్నారు బండి సంజయ్. అండ్ మీరు డీజీపీ దగ్గరికి వెళ్ళి ఈ రోజు లేఖను ఇవ్వడం కానివచ్చు, మరి రెండు విధాలుగా చూసుకుంటే న్యాయం త్వరగా జరుగుతుందంటారా? అండ్ బీజేపీ కూడా అంటుంది సామాన్యులకు అలాగే బాధితులకు బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది అంటున్నారు కాబట్టి అడుగుతాయి క్వశ్చన్. డెఫినెట్ గా అండగా ఉండాలి, మేము ఉంటాము. మేమే కాదు, సమాజం మొత్తం కూడా అండగా ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి విక్టిమ్ కు అండగా ఉంటేనే రేపు రాబోయే రోజు కనీసం కొన్నైనా కేసులు తగ్గుతాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బండి సంజయ్ గారు రాసినటువంటి విషయాలు కానీ నేను మీ డీజీపీ గారు చెప్పినటువంటి విషయాలు కానీ రెండు విషయాలు చాలా ఉన్నాయి. ఐడెంటిటీ ఆఫ్ ది విక్టిమ్ ఉందో, ఐడెంటిటీ ఆఫ్ ది విక్టిమ్ ఉందో, దాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా బయట పెట్టరాదు. దీంట్లో బయటకు వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి దాన్ని దర్యాప్తు చేస్తూ బండి సంజయ్ గారి ఒక ఆగ్రహం ఏంటంటే ఇది ఏ విధంగా వీడియోలు మార్ఫింగ్ అవుతా ఉన్నాయా, లేకుంటే మా మీడియా ఎడిటింగ్ చేస్తా ఉన్నారా, లేకుంటే ఏ విధంగా ఇది సామాజిక మాధ్యమాలు వచ్చినాయి, ఏ విధంగా మీడియాలు వస్తా ఉన్నాయి. కాబట్టి దీని మీద చర్య తప్పకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన వారిది ఉన్నది. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క మొత్తం సంఘటనలో కూడా ఒక రాజకీయ పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి దీని మీద ఒత్తిడి ఉంటుంది. కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా రాజకీయ ఒత్తిడితోనే వాళ్ళు చేయలేరు సరిగా అని చెప్పేసి నేను భావిస్తాం. అండ్ కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ అండ్ ఇతర కామన్ పబ్లిక్ వాయిస్ కూడా ఇది సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపాన నిషేధం అలాగే లిక్కర్ కల్చర్ ని నియంత్రించడంలో విఫలమైంది అంటూ కూడా వారు అంటున్నారు. దానిపైన మీ కామెంట్. కేంద్రానికి సంబంధం ఉండదండి, ఎక్సైజ్ పాలసీ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ పాలసీ. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఎక్సైజ్ పాలసీ ఉంటుంది, దానికి కేంద్రం ఇంటర్ఫీర్ కావడానికి వీల్లేదు. మేము ఓన్లీ సెంట్రల్ ఎక్సైజ్, దానికి లిక్కర్ సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ రాదు. కాబట్టి ఈ లిక్కర్ పాలసీ అనేది కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది. మేము తెలంగాణలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీని మేము ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాం. 12 గంటల దాకా పెట్టడము, 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు కేవలం ఆదాయం కోసం చేస్తున్నటువంటి దీని ప్రయత్నంలో సామాజిక నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అంటే మద్యపానం ఏర్లే పారుతుంది కాబట్టి క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. బీజేపీ నుంచి కనుక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటే టీఆర్ఎస్ అదుపులోకి వస్తుంది కదా, టీఆర్ఎస్ కూడా ఆ పాలసీని వెనక్కి తీసుకుంటుంది కదా అంటూ కూడా ఇతర రాజకీయ పార్టీలు అంటున్నాయి. మేము ఇంటర్వ్యూ కాలేము కదా, స్టేట్ పాలసీలో మేము ఇంటర్వ్యూ కాలేము. మేము ఓన్లీ ఒక పొలిటికల్ డిమాండ్ చేయొచ్చు, ఈ యొక్క పాలసీని మార్చుకోమని. ఇప్పుడు కేరళలో సిపిఎం గవర్నమెంట్ ఉంది, మాకు వ్యతిరేకంగా గవర్నమెంట్ అయినా కూడా మేము అక్కడ అప్రిషియేట్ చేస్తాం. కేరళలో లీగల్ పాలసీ చాలా కంట్రోల్డ్ ప్రొవిజన్ ఉంటుంది అక్కడ, కాబట్టి అటువంటి చట్టం ఇక్కడ తీసుకొని రావాలి. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, ఏర్లానే ప్రవహిస్తా ఉంది. కాబట్టి దీన్ని మేము డెఫినెట్ గా లిగల్ పాలసీ వేరే ఇష్యూ అయినప్పుడు కూడా కేంద్రము స్టేట్స్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పాలసీస్ లో మేము ఇంటర్ఫియర్ కావడానికి వీలు ఉండదు.
ఒక రాజకీయ పార్టీగా మేము మాత్రం డిఫరెంట్ గా ప్రభుత్వానికి సలహా ఇస్తాము, సూచనలు ఇస్తాము, వాళ్ళు వినకపోతే పోరాడతాం. టిఆర్ఎస్ కి భజన చేసే వారికే పబ్లిక్ అనుమతిస్తుంది అంటూ కూడా కొన్ని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంది. అలాగే మైనర్ పిల్లల్ని పబ్లిక్ ఎలా అనుమతిస్తున్నారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది. దానిపైన బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకోకూడదు. తప్పకుండా ఇది వ్యతిరేకం బీజేపీ కాదు, ఎవరైనా సరే చట్టపరమైనటువంటి ఒక విషయాలని అతిక్రమిస్తే వైలేట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మైనర్ వాడు బయట రాస్తారు, ఏవో 18 ఇయర్స్ నాట్ అలో బిలో 18 ఇయర్స్ నాట్ అలో ఉండండి, ఎట్లా చేశారు, దానికి ఏం మార్గాలు ఉన్నాయి? కాబట్టి ఇది ఒక లార్జర్, ఇది ఒక ఇన్సిడెంట్ తో అయిపోయేది కాదు. పబ్ లో గానీ, లిక్కర్ షాప్ లో గానీ, పర్మిట్ రూమ్స్ లో గానీ చిన్నపిల్లలు ఏ విధంగా పోతా ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఏ విధంగా రాణిస్తా ఉన్నారు, మీరు 17 ఇయర్స్ 18 ఇయర్స్ లోపల ఉండటం వల్లని ఏ విధంగా ఇటువంటి కల్చర్ కు అలవాటు చేస్తున్నారు అనేది ఒక సామాజికమైన ప్రశ్న. దీని మీద ఒక రాజకీయ పార్టీగా మేమే కాదు, సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ రోజు సుప్రీం కోర్టు కూడా అంటుంది ఎవరైతే బాధితున్నారో మైనర్ పేర్లు కానీ ఫోటోలు కానీ బయటకు పెట్టద్దు. బట్ ఈ రోజు బహిరంగంగా బీజేపీ రఘునందన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో అమ్మాయి ఫోటోని అలాగే అబ్బాయి ఫోటోని కానీ అక్యూజ్ ఫోటోని కానీ క్లియర్ గా కనిపించేలాగా చూపిస్తున్నారు అంటూ కూడా కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. అది కరెక్ట్ అంటారా? ఇది కరెక్ట్ అనే విషయం కాదు. అక్కడ ఆయన సామాజిక మాధ్యమంలో వచ్చినటువంటి విషయాన్ని మీకు చూపెట్టాడు, అది అక్కడే ఆపాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా సామాజిక మాధ్యమం వచ్చింది, ఏ విధంగా ఫార్వర్డ్ అవుతున్నాయి, ఏ విధంగా సర్క్యులేట్ అవుతున్నాయి, ఇది సైబర్ క్రైమ్స్ వాళ్ళు దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఈ అమ్మాయికి సంబంధించిన ఘటనలో బీజేపీ ఎంతవరకు న్యాయం జరగాలని పోరాటం చేయబోతుంది? మీరు ఈ అమ్మాయి విషయంలో కాదు, ఏ రేప్ విక్టిమ్ విషయంలో కూడా ఏ మహిళకు అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం అంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, ఒక బిలో ప్రవర్టీ లైన్ ఉంటేనో ఆర్థికమైనటువంటి సహకారం చేయాలనే అవసరం ఉంటుంది. రెండోది, ఇది ఇక్కడ అది కాదు కాబట్టి, రెండోది ఆ అమ్మాయికు జస్టిస్ జరగాలంటే దీంట్లో ఉన్నటువంటి దోషులకు శిక్ష పడాలి, త్వరలోనే కేసు కంప్లీట్ కావాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అనేది మా యొక్క డిమాండ్. ఇది ఓవరాల్ గా కూడా బీజేపీ సీనియర్ నేత రామచంద్ర తెలుస్తున్నటువంటి ఖచ్చితంగా ఎవరైతే దోషున్నారో ఖచ్చితమైనటువంటి శిక్ష అయితే పడాలి. అలాగే మద్యపానానికి సంబంధించి బీజేపీ నియంత్రించడం విషయంలో అంటే కేంద్రం నియంత్రించడం విషయంలో విఫలమైందంటూ అంటున్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు సంబంధించి బీజేపీ అయితే ఇన్వాల్వ్ కానే కాదు, అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమే అంటూ కూడా ఒక ముక్కలు అయితే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అమ్మాయికి సంబంధించే కాదు, క్రైమ్ రేట్ కి సంబంధించి అలాగే ఆడపిల్లకి ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతుంది దానికి సంబంధించి బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది, బాధితులకు కూడా తోడుగా ఉండి చివరి వరకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడుతూనే ఉంటుందంటూ బీజేపీ టీం అయితే తెలుపుతుంది.